నెల్లూరు జిల్లా ఆముదాల దిన్నె గ్రామ సచివాలయంలో వరి నారుమూల దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీ కింద విత్తనాలు CHC గ్రూపులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావ్లి ఎంఎల్ రామరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి హాజరయ్యారు। అనంతరం ఆముదాల దిన్నె గ్రామ సచివాలయాన్ని సందర్శించి అధికారులను పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు। पेपर लेयर्स कंपोस्ट అట్లాగే తుమ్మలపేట సర్పంచ్ శ్రీనివాస్ రాయితీ కింద అందించడం జరిగింది సార్। ఈ కార్యక్రమానికి తమరు ఇచ్చేసినందుకు వ్యవసాయ శాఖ తరఫున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్। అట్లాగే ఇటీవల కురిసినటువంటి ఏర్పాట్లు చేశాం సార్। సీజన్ కూడా లేట్ కాకుండా ప్రతి రైతు భరోసా కేంద్రంలో విత్తనాలని ఎరువుల్ని పురుగు మందుల్ని సీజన్ కు ముందే రైతులకు అందుబాటులోకి విషయం చేయడం కూడా జరిగింది సార్। ఆ విధంగా మన కావ్లి మండలంలో ఉన్నటువంటి నార్మల్ దెబ్బతిన్న రైతులకి 234 క్వింటాళ్ల వరి విత్తనాలని ప్రభుత్వానికి రిక్వైర్మెంట్ కింద ప్రతిపాదనలు పంపాం సార్। అవి కూడా మంజూరయ్యాయి। ఈ కార్యక్రమం సందర్భంగా మీరు మాట్లాడిన తర్వాత ఆర్పీకే తరపున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఈ ట్రాక్టర్కి సంబంధించిన విడిభాగాలన్నీ ఈ పనిముట్లు సబ్సిడీ మీద ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం। దీన్ని ప్రతి ఒక్కరు ఈ పనిముట్లు ఉపయోగించుకుని రైతులందరూ మంచి సేద్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం। అదేవిధంగా ఈరోజు విత్తనాలు సబ్సిడీ రేటు కింద ప్రతి ఒక్క రైతుకి ఇస్తున్నారు। వీటన్నిటి మీద మన ఎమ్మెల్యే గారు ఇదే విధంగా ఈ ట్రాక్టర్లు విడిభాగాలు ఇతర సచివాలయాలకు సంబంధించిన గ్రూపులకు కూడా మండలంలో ఉండే వాళ్ళందరికీ ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి తిరుపతి స్వామి ఉన్నాడో మనం చూస్తాము। ప్రతి ఒక్కటి గమనిస్తా ఉంటాడు। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయకుండా ఈరోజు దొంగ ఏడుపు ఏడిస్తే ప్రజలు హర్షించరు। అసలు ఏడిచే నాయకుడిని ఎవరు కూడా ఆదరించరు, ధైర్యంగా పోరాడాలి। ఈరోజు ఫెడ్స్ వచ్చి జగనన్న ఇంత చేస్తూ ఉంటే మళ్ళీ ఆయన ఫెడ్స్ కాడ పోయి నా భార్యని ఈ విధంగా అన్నారు, నాకు ఓటు వేయండి అని ఆ విధంగా వాళ్ళు ఒక పక్క ఇవి కొట్టుకోపోయి ప్రాణాలు పోయేసి పంట పొలాలు మునిగిపోయేసి ఆస్తి నష్టం జరిగి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఈయన అక్కడ పోయి సింపతి క్రియేట్ చేసేదానికి దొంగ ఏడుపు ఏడుస్తూ ఈరోజు ఏ విధంగా డ్రామాలు ఆడుతూ ఉండడం మనం చూస్తాము। అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు మంచి చేయాలని ఉండాలి, మంచి చేయాలని ఎప్పుడైతే ముందుకు వస్తారో తప్పకుండా ఆదరిస్తారు। ఈరోజు మా నాయకులందరికీ కూడా మేము చెప్పేది గ్రామాల్లో మీరు ఈరోజు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందజేయండి. అప్పుడే మనకు కూడా మంచి పేరు వస్తుంది, మన నాయకునికి కూడా మంచి పేరు వస్తుంది. తప్పకుండా ప్రజలు మనల్ని ఆదరిస్తారు. మనమంతా కూడా ప్రజల కోసం కష్టపడదాం. అదేవిధంగా ఆముదాల దిన్నె ప్రాంతానికి వస్తే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పు ఇచ్చారు. కూడా బ్రహ్మానందాన్ని ఈరోజు సర్పంచ్గా ఎన్నుకోనున్నారు. అదేవిధంగా ఆముదాల దిన్నెని తప్పకుండా అభివృద్ధి పదవులకు తీసుకు బాధ్యత మేము తీసుకుంటాం. సర్పంచ్గా కూడా ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఇప్పుడు చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని తొందరగా వాటికి కొంత ఫండ్స్ కూడా కేటాయిస్తామని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ రోడ్డుని కూడా చేపించి ఇబ్బంది కాకుండా చేయటమే ధ్యేయంగా మేము పోతాం. అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యంగా చాలా మంది నాయకులు ఉన్నారు. కొందరు శ్రీనివాసులు కావచ్చు, అదేవిధంగా పోగయ్య కావచ్చు, అదేవిధంగా అన్న కావచ్చు, అలాగే వెంకటేశ్వర గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు, రమణయ్య కావచ్చు, ఇదంతా ఉంది. కాబట్టి ఇది బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుని దైవగా ఈరోజు రైతాంగం అంతా కూడా నాట్లోకి వేసుకునే దానికి సన్నద్దమవుతున్నారు. బాగా సమృద్ధిగా వానలు పడి ప్రతి ఒక్క చెరువు కావాలని వేసుకోవడం, ప్రతి ఒక్క చెరువు కూడా ఈరోజు నిండి కవిలిపోతా ఉంది. చాలా సంతోషం. ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరా పండేదానికి మేము సాయశక్తిగా కృషి చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు వర్షాలు పడిన, ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన యొక్క ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ఏ విధంగా పంటలు పడుతున్నాయో మనం చూస్తున్నాం. తప్పకుండా ఇటువంటి మంచి నాయకుడు జగనన్న గారి అధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పాడి పంటలతోటి రైతాంగం సంతోషంగా ఉండాలని మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అగ్రికల్చర్ ఆఫీసును కోరుతున్నాను. వర్షాలు బాగుంటేనే రైతులు బాగుంటారు. వర్షాలు ఉండాలంటే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో ధర్మరాజు పరిపాలన ఎటువంటి మనకు తెలియదు, కానీ ఆయన పరిపాలనలో వర్షాలు కురిసి రైతులు ఎంతో సుఖాలు అనుభవిస్తూ పంటలు పండించుకుంటూ ఎన్నో విధాలుగా సుఖ సంతోషాలతో ఇదపడ్డారు. ఎందువల్లంటే రైతు బాగుంటేనే ఈరోజు ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే టౌన్ బాగుంటుంది, టౌన్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు ఎప్పుడు ఇబ్బంది పడిపోతాడో అన్ని విధాలు అందరూ కూడా దెబ్బతినిపోతారు, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా. రైతు పండించుకున్న పంట కూడా డబ్బులు పండిస్తేనే అందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అదే మన రాజశేఖర రెడ్డి గారి టైంలో వర్షాలు పడ్డాయి. అదేవిధంగా మన ఈయన చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కరువు కాటుగానే రైతులంతా ఇబ్బంది పడిపోయారు, సర్వనాశనం అయిపోయారు. మళ్ళా ఆయన వారసత్వం చెందగా ఆయన కుమారుడు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఏమంటా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయక ముందే వర్షాలు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎప్పుడు వర్షాలతోటే ఈ మన ఆంధ్ర రాష్ట్రం కలకలలాడుతూ ఉంది. రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పశువులందరూ కూడా ఎన్నో విధాలుగా సుఖ సంతోషాలు ఉండాలని మనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పర్సంటేజ్ తో వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రైతులు దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు కాబట్టి రైతు ఎప్పుడైతే బాగుంటారో ఆ రోజే మన రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ రోజు రైతులు మొన్న జరిగినటువంటి మన కురిసినటువంటి వర్షాలకి కొంత నారు కూడా నష్టం అవడం వల్ల మనకి మళ్లీ నారు వేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు మనకి విత్తనాలు 80% సబ్సిడీతో మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మనకి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని మనం గుర్తించుకోవాలి. ఏ ముఖ్యమంత్రి మనకి ఏ విధంగా సహాయపడుతున్నాడు. ప్రతి ఒక్కరం కూడా మనమేంటి, మన ఇల్లేంటి, మన పనేంటి అనేది మనం ఎప్పుడైతే మన యొక్క గృహము అభివృద్ధి చెందుతుందో అప్పుడే మన యొక్క రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రైతులు ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటారో అప్పుడే మన దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క విత్తనాన్ని తీసుకొని వారు సక్రమంగా నాటు వేసుకొని పంటను మరింత బాగా పండించుకుంటారని ఆశిస్తూ, అలాగే మనకి రైతులకు ఇస్తున్నటువంటి పనిముట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని